ఎన్నికల శాఖ రోజు రోజుకు ఎక్కువైపోతుంది. ఆ వేడి తగ్గాలంటే ఎన్నికలు అయ్యే వరకు వేచి చూడాల్సిందే. మరి ఈరోజు మన ఫేస్ ఆఫ్ 175లో భాగంగా మరో నియోజకవర్గం గ్రౌండ్ రిపోర్ట్తో మీ ముందుకి రావడం జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా పాయింట్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నేను మీ దేవిశ్రీ ప్రసాద్ దాసరి. ఈరోజు మన నియోజకవర్గం పలాస. పలాస శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన నియోజకవర్గం. పలాసను ఆనుకుని మాందస, వజ్రపుకొత్తూరు మండలాలు ఉంటాయి. రాబోయే ఎన్నికల ఫలితాల గురించి మేము నేరుగా అక్కడ ప్రజలతో మాట్లాడడం జరిగింది. 2014 నుండి 2019 వరకు జరిగిన రాజకీయ పరిణామాల గురించి, తమ గ్రామాల్లో వచ్చిన మార్పుల గురించి ఆ గ్రామాల వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడం జరిగింది. కానీ మీడియా ముందుకొచ్చి చెప్పడానికి ఎవరికి ధైర్యం సరిపోలేదు. లోకల్ లీడర్ల రాజకీయాలకు, గ్రామాల్లోని ప్రజలకు ఇంకా భయం పోలేదు. ఇంకా మన గ్రౌండ్ రిపోర్ట్ లెక్కలకు వస్తే, ప్రస్తుత పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, ఈయన 2019 వైసీపీ తరఫున మొదటిసారిగా పోటీ చేయడం జరిగింది. అయితే ఏంటి, 2019 వైసీపీ తారక మంత్రం ఉందిగా, ఒక్క ఛాన్స్ ప్రభావమేమో కానీ దాదాపుగా 10,000 ఓట్ల ఆధిక్యంతో గౌత్ శిరీషపై గెలవడం జరిగింది. ఇవి పక్కన పెడితే పలాస నియోజకవర్గం అనగానే గుర్తొచ్చే పేరు ఉద్దానం. అప్పట్లో ఉద్దానం సమస్య ఎంత పెద్ద ఇష్యూగా మారిందో చెప్పనక్కర్లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దానం సమస్యపై చేసిన పోరాటం అంతా ఇంత కాదు. ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా నేనున్నా అంటూ నిలబడిన తీరు కానీ, తాను సపోర్ట్ చేసిన టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఎక్కడ జంకకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఉద్దానం ప్రజలకు వైద్య సదుపాయాలు అందించి అక్కడ ఒక ఆసుపత్రి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఒక్కసారి ఉద్దాన ప్రజలు 2014లో అన్న మాటలు విందాం. గతంలో ఈ ఉద్దానం అనే ప్రాంతాన్ని రెండో కోనసీమగా వర్ణించే వాళ్ళు. మా జిల్లా బాగా వెనకబడిపోయింది సార్. ఈ రోజుల్లో ఈ మేము పడే బాధలకి అదంతా వ్యతిరేకంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అభివృద్ధి విషయం పక్కన పెడితే అసలు ఆరోగ్యంగా బతకడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీస్ లేవు. ప్రపంచంలో ఎయిడ్స్ అనేది ఎంత భయంకరమైన వ్యాధో, మా ప్రాంతంలో ఈ కిడ్నీ అన్నది ఇంచుమించుగా అంత భయంకరమైన వ్యాధితో సమానంగా ఉంది. నేను ఈ జిల్లా వాసిని. చిన్నప్పటి నుంచి నేను వినేది ఏంటంటే అక్కడ వాటర్లో ఎక్కువగా సిలికాన్ ఉండడం వలన కిడ్నీ డిసీజెస్ రావడం జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సాంద్రత కలిగిన కిడ్నీ డిసీజెస్ ఉన్న ప్రాంతాల్లో మూడోదిగా మందు గుర్తించడం జరిగింది. యంగ్ బాయ్స్ ఆఫ్ అరౌండ్ 18 ఇయర్స్, 16 ఇయర్స్ చదువుతున్న వాళ్ళు, స్టూడెంట్స్, బీఈడి స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, సో మెనీ పీపుల్ డైడ్. ద నెంబర్ ఆఫ్ డెత్స్ ఆర్ మోర్ దాన్ 20,000. ఐ కెన్ సే ఇక్కడ పిల్ల అంటే ఒక అబ్బాయికి పెళ్లి చేద్దామంటే తనకి పెళ్ళికి ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు మా ఏరియాకి ఇవ్వడానికి. ఆ గ్రామం నుంచి అమ్మాయిలకి వేరే గ్రామస్తులు వచ్చి పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడే పరిస్థితి వ్యాపరించింది ఈ ప్రాంతానికి. ఆడపిల్లకి పెళ్లి అవక వాళ్ళు బాధపడుతున్నారు, మగపిల్లల పెళ్లి అయితే మగపిల్ల వాళ్ళు బాధపడుతున్నారు. మేము అందుకే చాలా మంది వలస పోవాల్సి వస్తుందండి. ఇలా వలసపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది. వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోయి వాళ్ళు ఇంచుమించు 2 సంవత్సరాల పిల్లలు పెళ్ళాడేసిన తర్వాత, చనిపోయిన తర్వాత అనాథలు అయిపోతున్నారు. మరి ఇంత చేసినా జనసేన పార్టీకి ఎటువంటి లాభం జరగలేదు. కారణం ఏంటంటే, సమస్య అయితే తీర్చాడు కానీ ప్రచారం చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ విఫలమయ్యాడు. కానీ వైసీపీ అలా కాదు. ఉద్దానం సమస్యకు పరిష్కారం మా వల్లే వచ్చిందని, ఉద్దానం ప్రజలకు జరిగిన మంచిని వైసీపీ తన ఖాతాలో వేసుకుని ప్రచారాలు చేసుకుంది. ఒకసారి పలాస నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడారో చూద్దాం. ఈ నియోజకవర్గంలో అడుగు పెడుతూనే ఇక్కడ ప్రజలు నాతో అన్న మాటలు ఏమిటో తెలుసా? ఈ నియోజకవర్గం మామూలుగా రుచికరమైన జీడిపప్పుకు ఫేమస్ నియోజకవర్గం. కానీ ఈ 4.5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇక్కడ ప్రజలు నాతో అంటా ఉన్న మాట ఏమిటో తెలుసా అన్న? ఈ 4.5 సంవత్సరాల కాలంలో మా నియోజకవర్గం మాత్రం తెలుగుదేశం పార్టీ సర్వీస్ ట్యాక్స్ కు ఫేమస్ అయిందన్నా అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. అన్నా, మా నియోజకవర్గంలో ఈ 4.5 సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మేము చూసింది ఏమిటి అంటే, మా నియోజకవర్గంలో కమిషన్లకు ఫేమస్ అయిందన్నా, వసూళ్లకు ఫేమస్ అయిందన్నా, వసూళ్లతో మా ఎమ్మెల్యే గారి అల్లుడు గారి గిల్లుడు భరించలేకపోతా ఉన్నామన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు ప్రజలు. ఇలా 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎంత చేసినా అది బహిరంగ సభలకు తప్ప బయట ప్రజల వరకు చేరలేదు. ఒకసారి మనం 2014 ఎన్నికల ఫలితాల గురించి చూద్దాం. 2014లో టీడీపీ అభ్యర్థి గౌతి శ్యామ్ సుందర్ శివాజీ
వైసీపీ నుండి బాబూరావు వజ్జ. వీరిద్దరి మధ్య జరిగిన పోరులో విజయం టీడీపీ అభ్యర్థి అయిన గౌతు శ్యామ్ సుందర్ కైవసం చేసుకున్నాడు. గౌతు శ్యామ్ సుందర్కు 69,658 ఓట్లు రాగా బాబూరావు వజ్జాకు 53,133 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే టీడీపీకి 51% వస్తే వైసీపీకి 38.2% ఓట్ షేర్ లభించింది. టీడీపీ పార్టీ కేవలం 17,000 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలవడం జరిగింది. 2014 ఎన్నికలకు జనసేన టీడీపీకి సపోర్ట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా పలాసలో వైసీపీ పార్టీనే గెలుపు కైవసం చేసుకునేది. మళ్ళీ చరిత్ర రిపీట్ అవుతుందా లేదా చూడాలి మరి. ఇక 2019 ఎన్నికల విషయానికి వస్తే టీడీపీ తరపున గౌతు శిరీష, వైసీపీ తరపున సీదిరి అప్పలరాజు ఇద్దరూ నూతన అభ్యర్థులైనా కూడా రాజకీయ కుటుంబ నేపథ్యంలో పోరు హోరాహోరీగానే జరిగింది. 2019 ఎన్నికల్లో సీదిరి అప్పలరాజుకు 76,603 ఓట్లు రాగా గౌతు శిరీషకు 60,356 ఓట్లు రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే 2014 జరిగిన లెక్క 2019 రివర్స్ అయింది. ఎందుకంటే ఈ 2019 ఎన్నికల్లో జనసేన కూడా పోటీ చేయడం జరిగింది. జనసేన తరపున కొత్త పూర్ణచంద్రరావు పోటీ చేయగా వచ్చిన ఓట్లు 6,133, అంటే 4.2% మనం చూడవచ్చు. అయితే ఈసారి జనసేన టీడీపీ కూటమికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకసారి పలాస ఓట్ల సంఖ్య చూద్దాం. పలాసలోని మొత్తం ఓటర్ల సంఖ్య 152,648, మహిళా ఓటర్ల సంఖ్య 80,931, పురుషుల సంఖ్య వచ్చి 68,726, వారిలో ఎస్సీ వారు వచ్చి 8,205, ఎస్టీ వారు వచ్చి 3,831. మేము సేకరించిన సమాచారం ప్రకారం పలాసలో టీడీపీ అభ్యర్థి అయిన గౌత్ శిరీషకు గెలిచే అవకాశం ఉన్నట్లు తేలింది. కానీ సీఎం జగన్ పలాస నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారని, అభ్యర్థిని మార్చే ఉద్దేశంలో ఉన్నారని తేలింది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. తిరిగి మరో నియోజకవర్గం గ్రౌండ్ రిపోర్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.